కరోనా అనేక మంది జీవితాల్లో వేదన మిగులుస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ ను నియంత్రించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. లాక్డౌన్ ను కఠినంగా అమలు చేసేందుకు పోలీసులు 24 గంటలు డ్యూటీలు చేస్తున్నారు. తమ కుటుంబాలకు దూరంగా ఉండి తీవ్ర ఒత్తిడిలోనూ విధులు నిర్వర్తిస్తున్నారు. తాజాగా విజయవాడలో రైల్వే జీఆర్పీఎఫ్ ఎస్ఐ శాంతారావు లాక్డౌన్ కారణంగా తన తల్లి అంత్యక్రియలకు కూడా వెళ్లలేకపోయారు. లాక్డౌన్ విధుల నిర్వహణలో ఉన్న ఆయన తల్లి మరణించిన విషయం తెలిసినా బాధను దిగమింగుకొని విధులు నిర్వహించారు. శాంతారావును పోలీసులంతా అభినందిస్తున్నారు. ఇలాంటి వారి త్యాగాలను గుర్తించి ప్రజలు లాక్డౌన్ ను పాటించాలని కోరుతున్నారు పోలీసులు. ప్రజలందరికీ నమస్కారం. పోలీసుతో సహా అన్ని అత్యవసర విభాగాల్లో ఉన్న సిబ్బంది అందరూ కూడా కరోనా వ్యాప్తిని అరికట్టే ఉద్యమంలో భాగంగా అందరూ కూడా విధుల్లో ఉన్నారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మేము అంతా విధులు నిర్వర్తించడం జరుగుతుంది. మా ఎస్ఐ గారు విజయనగరం, ఆయనది సొంతూరు, విజయవాడలో ఉద్యోగం చేస్తున్నారు. 3 రోజుల క్రితం వాళ్ళ తల్లిగారు చనిపోయారు. ఆయనకి సెలవు ఇచ్చినప్పటికీ కూడా ఆయన విధులు అక్కడ కార్యక్రమానికి వెళ్లకుండా ఉండిపోయారు. ఎందుకు ఉండిపోయారు అన్నది మీరు ఒకసారి వినండి. నా పేరు శాంతారాం. నేను విజయవాడలోని ఎస్ఐగా పనిచేస్తున్నాను. మా అమ్మగారు విజయనగరంలో చనిపోయారు 3 రోజుల క్రిందట. నేను అక్కడికి వెళ్ళి అంత్యక్రియలు చేయాలి అనేసినంటే 4 జిల్లాలు 40 చెక్పోస్టులు క్రాస్ చేసి ఎంతోమందిని కలిసి కలవటం, దానివల్ల కరోనా వ్యాప్తి చెందడానికి ఆస్కారం ఉంది కాబట్టి నేను వెళ్లకుండా మా తమ్ముడికే అంత్యక్రియలు చేయమని చెప్పి అదే వీడియోలో చూసుకుని నేనే చేశానని భావించి అక్కడి నుంచి ఒకవేళ నేనే అక్కడికి వెళ్ళి ఉంటే ఇక్కడి నుంచి 3 రోజులు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత 15 రోజులు క్వారంటైన్లో ఉండడం, దానివల్ల నేను విధులు నిర్వర్తించలేకపోవడం, మా అమ్మగారి ఆత్మ శాంతించదు. మా అమ్మగారి ఆత్మ శాంతించాలంటే నేను ఈ విధులు నిర్వర్తిస్తేనే శాంతిస్తుందని తలంచి నేను సెలవులకి వెళ్లకుండా నేను ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నాను. ఎంత అంకిత భావంతో పనిచేస్తున్న మా శ్రమను గుర్తించి మీరు మరో 2 వారాలు, అంటే 14 ఏప్రిల్ వరకు ఇళ్లలోనే ఉండండి. కరోనాని ఖచ్చితంగా పూర్తిగా జయిస్తాం. లాక్డౌన్ కారణంగా తల్లి అంత్యక్రియలకు కూడా వెళ్లలేక విధులు నిర్వహిస్తున్న జీఆర్పీఎఫ్ ఎస్ఐ శాంతారావు ఉదంతంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. థ్యాంక్ యూ మాధవి. దేశంలో కరోనా విలయతాణం చేస్తున్న నేపథ్యంలో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు పోలీసులు రాత్రింబవలు కూడా విపత్కరమైన పరిస్థితుల్లో తమ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే విజయవాడ రైల్వే జీఆర్పీఎఫ్ ఎస్ఐగా పనిచేస్తున్న శాంతారావు తన తల్లి చనిపోయింది. అయితే అంత్యక్రియలకు హాజరు కావాల్సినటువంటి శాంతారావు తన విధి నిర్వహణలో భాగంగా విధులకే పెద్దపీట వేసి కూడా తన తల్లి అంత్యక్రియలకు సైతం వెళ్లకుండా తన తల్లి అంత్యక్రియలను తన బాధం ఏదైతే ఉందో, తల్లి చనిపోయిన బాధను దిగమింగుకొని అంత్యక్రియలకు సైతం వెళ్లకుండా విధి నిర్వహణకే పరిమితయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసు అధికారులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా శాంతారావు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉందో, విధి నిర్వహణ పట్ల ఉన్నటువంటి తన చిత్తశుద్ధికి అభినందనలు తెలిపారు. ఈ విధంగా రాష్ట్ర పోలీసులు మొత్తం కూడా ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం, అదేవిధంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు రాత్రింబగళ్లు కూడా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ పోలీసులు చేస్తున్నటువంటి సేవలను గుర్తించాలి. ప్రతి ఒక్కరు కూడా పోలీసులకు సహకరించి ప్రజలందరూ స్వీయ నిర్బంధంలోనే ఉండి ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలి. దయచేసి ఎవరు బయటికి రాకూడదంటూ కూడా పోలీసులు వేడుకుంటున్న పరిస్థితి. ఇలా ఒక శాంతారావే కాదు, అనేక మంది పోలీసులు కూడా చాలా విపత్కరమైన పరిస్థితుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చాలా కఠినమైన విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. తమ కుటుంబ సభ్యులకు సైతం
వారి ఏదైతే చేస్తున్నారో వారి సేవలను కుటుంబ సభ్యులు సైతం కూడా దూరంగా ఉంటూ వారికి ఎంతో విపత్కరమైన పరిస్థితుల్లో కఠినతరమైన ఉద్యోగాలు చేస్తూ ప్రజల కోసం 24 గంటలు రోడ్లకి విధులు నిర్వహిస్తుంటే ప్రజలు చాలా మంది కూడా ఇవేమీ పట్టించుకోకుండా రోడ్ల మీదకి వస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి, తాము చేసినటువంటి విధులలో కొంతమంది చేస్తున్న త్యాగాలను గుర్తించి ప్రజలందరూ కూడా లాక్డౌన్ లో భాగంగా సిబ్బందంలో ఉండాలి, 14 రోజుల పాటు ఏదైతే ఉందో ఏప్రిల్ 15 వరకు కూడా ప్రజలెవరు రోడ్ల మీదకి రాకుండా స్వీయ నిర్బంధంలో ఉండి వ్యక్తిగత శుభ్రత పాటించి భౌతిక దూరం పాటిస్తే తప్ప ఈ కరోనా మహమ్మారిని అరికట్టలేము. కాబట్టి ఈ విధంగా ఒక శాంతరావు కాకుండా అనేక మంది పోలీసులు చేసినటువంటి విధులలో తాము చేస్తున్న త్యాగాలు కావచ్చు, లేదంటే విధి నిర్వహణ పట్ల తమకు ఉన్నటువంటి అంకిత భావాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి అని కూడా పోలీసు అధికారులు కూడా కోరుకుంటున్న పరిస్థితి మాధవి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.